ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇంకా నైట్ అయితే జ్ఞాపకం అంతా బాగానే జరిగిపోయింది. ఇంక అలా అయితే ఇంక మార్నింగ్ అయిందండి. ఇంకా బాగున్నా సినాన్న అయినాడు కదండి. ఇంకా ఛాలెంజ్ పెట్టుకోబోతున్నారు అనమాట. ఏం ఛాలెంజ్ అంటే పెసరెట్లు అనమాట, చిరప్ అనేది. ఇంక వాటిలో కావాల్సినవి ఇంక నేను మా వదిన కలిసి అయితే ప్రిపేర్ చేస్తాము. ఇంకా ఛాలెంజ్ పెట్టుకుంటున్నారు. ఇంకెవరెవరు గెలుస్తారని? ఎవరు గెలుస్తారు కదా? మా ఆయన గెలుస్తాడు బెట్టు. ఇంకా గెలిస్తే ఏ పని పెట్టుకున్నారు అనేది కూడా చూద్దామండి. ఇంక ముందైతే వాటిలో కావాల్సిన దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చూసేయండి, చూపిస్తాం ఎలా చేస్తాం. పల్లీలు అయితే ఏపి పక్కన పెట్టుకున్నాం. ఇంకా పచ్చిమిర్చి చేపల చట్నీలోకి. ఇంకా అలానే హాట్ బాక్స్ కూడా సీల్ తీసామండి. ఇంక దోశలు కానీ కొత్తవి. ఇంకా దీంట్లో అయితే ఇంక పచ్చిమిర్చి అను టమాటాలు వేద్దాం చట్నీకి. అల్లం కూడా కొంచెం అల్లం. అన్నా ఇటు హాయ్ చెప్పింది. ఎవరు గెలుతున్నారు ఛాలెంజ్లో? నేనే. నువ్వేనా? ఫిక్సా? సరే కానీ ఈ సాటే లేరు. ఇంకా 12:12 ముందు అయితే చట్నీ చేసి తర్వాత దోశ చేద్దాం. దోశ జారుకోండి. హాట్ బాక్స్ ఓ పక్క దోశలు ఓ పక్క చట్నీ చేస్తే ఇంక తొందరగా ఛాలెంజ్ ఎవరు గెలుస్తారని చెప్పేసి అయితే మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఓ పక్క దోశలు ఓ పక్క నువ్వు చట్నీ చేయని దోశలు పడతాను సార్. ఈ గుళ్ళు కూడా బాగా ఏవుతుంది. మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు గొడ్లు. ముందు అయితే దోశలు దోశను ఓ పక్క చట్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఒక పక్క పెసరెట్టారు కదండి, పిండి కూడా కలిపేసుకున్నాము. ఒక దోశలు పోతే సరిపోయింది అనమాట. ఇంకా 12:12 కదా, తిరిగి 4 దోశలు పోయాలి మొత్తం గబాన గెంటు పిండి మొత్తం. పెనుగుడి హీట్ అయ్యింది. ఇంక దోశ దోస్తుంది అదిగోండి మన దోశ. ఒక పక్క చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది. పుదీనా కొత్తిమీర ఇవి తీస్తుంది అనమాట. ఏం పటాసు అది? ఏయ్ నీతో బలహన్ మరి పోయింది. ఒక పక్క అయితే ఇంక దోశ మీద ఆయిల్ పోసుకుందాం. ఇంకా కొంత సమయం అయితే ఇంక ఛాలెంజ్ రెడీ అయిపోతుంది. గబ గబ దోశలు పోతే సరిపోయింది. 24 దోశలు చట్నీ. ఇంకా చట్నీకి పచ్చిమిర్చి టమాటా అలానే అల్లం కూడా వేసుకున్నాం. అల్లం వేసుకుంటే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అడిగాను. ఒక పక్క దోశ కూడా కాలుతాము అండి. పొద్దు పొద్దున్నే ఉదయాన్నే మేము నేను మా బావ బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం. అంటే పెసరెట్లు వేసారు మా ఇంట్లో. సో నేను మా బావ పెసరెట్లు ఎవరు ముందు తింటారో అని మరిన్ని ఎక్కువ ఎవరు ఎక్కువ తింటారని పందెం పెట్టుకోబోతున్నాం. అంటే డజన్ డజన్ చెరువు డజన్ డజన్ వేస్తారు. అది ఎవరు ముందు తింటే ఎవరు గెలిచినట్టు. దానికి ప్రైజ్ మనీ కూడా ఉందండి. అది డైరెక్ట్ వీడియోలోనే తీసుకునేటట్టు చేస్తాను. మళ్ళీ మొన్న కూడా వాళ్ళు ఎగ్గొట్టారు, ఈ తర్వాత కాదు. ఓకేనా? అంటే మనం అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే మనం గెలుతామని కదా. మా బావ కూడా తింటాడు. మా బావ కాంపాడు కానీ ఒక దెబ్బ లాగిచ్చేస్తాడు. సో ఎప్పుడైతే మేము మా ఊరు దగ్గరలో ఉన్న ఒక అరటి తోట ఉంది, అరటి తోటకు వెళ్ళి 2 అరిటాకులు తీసుకొద్దాం. ఎందుకంటే అరిటాకులు అయితే బాగుంటుంది, ఇంప్రెషన్ కూడా బాగుంటుంది. ఎందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం. నేను మా బావ వెళ్తున్నాం. బావా బావ వెళ్దాం. మాకే అయితే పొద్దున్న లాగిచ్చేస్తుంది పెసరెట్లు. అదండి సంగతి. ఇప్పుడైతే వెళ్ళి తీసుకుని రావాలి. మా ఊళ్ళో నా దగ్గరలో ఒక అరటి తోట ఇదండి. ఇది మొన్న వర్షాలకి బాగా వర్షాల దాటికి తోట అంతా చెడిపోయింది. ఆకులన్నీ ఏటి చల్ల చెదిరైపోయినట్టు ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే 2 ఆకులు తీసుకుని రిటర్న్ బ్యాక్ అవుదాం. అది సంగతే. ఇక్కడ తోట అయితే ఇది ఇప్పుడు కట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్కను బుజ్జి వాళ్ళిద్దరు కలిసి దోశలు వేస్తున్నారు. అది సంగతి. ఈరోజు అయితే వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది, చూసేయండి. సరేనా? ఇప్పుడు ఓకే అండి. మొత్తం ఇక్కడ తోటలోకి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను. ఎందుకు కోసం ఓకే బాయ్స్, ఈరోజు మనం తినబోతుంది అట్లు తినబోతున్నాం. కాబట్టి ఎవరు గెలవాలో మీరే చెప్పండి. నేనైతే గెలుపుతాను ఉన్నాను, తినగల చెత్తను అని దమ్ము ధైర్యం ఉన్నావు అని అన్నిటికీ సాగు గుర్తి.
రెండు అరటెక్లు తీసేసుకుందాం, గిండికి వెళ్ళిపోదాం. అరిటాకులు తీసేసుకొని ఇంటికి వచ్చేసాం. నాకైతే వాడిని చెక్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏం కథ అని. అదేవిధంగా ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు కదా, అది ఎంత దాకా వచ్చింది ఏం ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సార్ నన్ను పెసరెట్ అయితే పోసాను కదా అదిగోండి, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇవి లైట్ బ్రౌన్ కలర్ చాలు, ఎక్కువగా ఉంటే మాడి చేదు వచ్చింది అనమాట. హాట్ బాక్స్లో వేసుకున్నాం. ఇవి అయితే తీయడానికి వెళ్ళినప్పుడు బావులు పల్లీలు ఇంకా తీసుకోవడానికి వెళ్ళారండి. ఇంకా అంతలో దోశలు పోసేసాను, 12-13 పోసాను. ఇంకా మిగతాయి ఒక 10 పోసుకుంటే సరిపోయిద్ది. ఇది రెండు ఒక మనిషి పోసాను, ఇంక రెండో మనిషి. ఇది రెండో దోశ. ఒక చట్నీలోకి అలాగే వదిన అయితే కొబ్బరి కట్ చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయలు ఉన్నాయండి ఇంట్లో ఎప్పటి నుంచో అయ్యి. ఇంకా అయితే చట్నీ కన్నా ఎప్పుడు ఒకటి పనికి వస్తాయని చెప్పి వాటిని పగలగొట్టలేదు. ఇంక ఇప్పుడు పగలగొట్టి చట్నీ కోసం అని చెప్పేసి అయితే ఇంకోటి అయితే బావ అయితే బయట పగలగొడుతున్నాడు. ఇంకా దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినా తీసేసుకున్నాం. సెకండ్ దోశ, ఇంకా ఇది రెండో దోశ అనమాట వచ్చి. ఇంకా అలానే వదిన మిక్సీ పడుతుంది. చాలా పెద్ద గిన్నెలు లేవండి, పాడే పెద్ద గిన్నెలు అనేవి వేళ్ళు అనమాట. ఒక చిన్న గిన్నెలు అయితే ఇంత చట్నీ పట్టదని చెప్పేసి దీంట్లో అయితే ఇంక చట్నీ మిక్సీ పడుతున్నాము. చట్నీ జ్యూస్. మన సెకండ్ దోశ కూడా ఇంకా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినట్టుగా లైట్గా వచ్చేసింది. సెకండ్ దోశ కూడా తీసేసాను అనమాట. ఇప్పుడు మూడోది మన రాడ్ దోశ మూడోది. ఓకే గాయస్, మొత్తం అయితే దోశలు ఇప్పుడు నేను పోస్తున్నాను. చూడండి ఈ దోశ పోసింది, నేనే బాగా వచ్చిందా బాగా కామెంట్ చేయండి. ఇప్పుడు దా ఇక్కడ పోసారా, ఇదేం రావట్లేదు హాట్ బాక్స్ రాలేదు. ఓకే అయిగోండి మన దోసెస్, దోశలు ఏ విధంగా ఉన్నాయో. ఓకేనా, దీనికి మూత పెట్టేసి దీనికి నీళ్ళు కొట్టేసి దోశ కొట్టేద్దాం. చూడండి ఇప్పుడు పెసరెట్టు దోశని ఈ విధంగా మధ్యలో పోసేసుకొని ఈ విధంగా వేసేసుకొని అడ్జస్ట్లో బాగా వేసేసుకోవాలి సైడ్లో. చూసారు కదా దోశ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ సైడ్స్ అనేది బ్రౌన్ కలర్ వస్తుంది. అవి వచ్చినప్పుడు మన దోశని తరిగేయడం. అప్పుడు దాకా చూస్తూ ఉన్నాం ఏమైనా సైజు. ఈ విధంగా సాఫ్టింగ్ చేసేసుకొని ఇంకా మన దోశని తిప్పేద్దాం. చూసారు కదా ఏదో లైట్గా కనబడుతుంది, ఇప్పుడే వస్తుంది బ్రౌన్ కలర్. జస్ట్ ఇంకో 2 మినిట్స్లో వచ్చేసింది బ్రౌన్ కలర్లోకి. చూడండి ఇప్పుడైతే మొత్తం దోశ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఈ విధంగా మసిపూట పట్టుకొని దోశని పర్ఫెక్ట్గా తీసేయాలి. అది మన క్రిస్పీ దోశ చూసారా ఏ విధంగా వచ్చింది. క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ కాదు, పెసరట దోశ.
అదండి సంగతి మొత్తం ఇంకైతే ఈ పేజ్ బ్రష్ చేయాలి. ఇంకా వీడియో అయితే అది చూస్తానండి, చాలా బాగుంటుంది. నీకైతే పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం, టమాటా, కొబ్బరి కూడా వేసాం అన్నమాట. ఇంకా దీని అయితే ఇప్పుడు మిక్సీ పట్టాలి చట్నీని. ఓ పక్క అయితే దోశ ఉప్పు, ఒకసారి ఉప్పు కూడా వేసుకున్నావు. మిక్సీ పట్టుకున్నాం పందరై దోశ. దోశ మీద ఇంకా ఆయిల్ పోసుకుంటే సరిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు తీసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ పోసుకుందాం. అలానే చట్నీలో కొన్ని వాటర్ వేసుకున్నాం అంటే కొంచెం ఆయిల్ పోసుకున్నా చట్నీ తాలింపు అయితే ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసుకున్నాం. దోశలు బయటం కూడా అయిపోయిందండి. ఇంక దీని తర్వాత ఇంకా నెక్స్ట్ దోశ పోస్తే ఇంక దోశలు అయిపోయింది. ఛాలెంజ్ రెడీ అవటమే కా చట్నీ కానీ మొత్తం అయిపోయింది చేయటం కూడా.